ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ అండ్ హానెస్టీ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ ఫైనల్లీ ఈ సినిమా ఏ బుజ్జి నీకు నేనే సినిమా క్రియేటర్ సృష్టికర్త అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అండ్ ఇక్కడ వరకు ఫైనల్ సినిమాని తీసుకొచ్చి అండ్ సూపర్ హిట్ అనే ఒక సౌండ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ అని చెప్పాలా, ప్రొడ్యూసర్ అని చెప్పాలా, రైటర్ అని చెప్పాలా, అండ్ ఫైనల్లీ హ్యాండ్సమ్ హీరో సతీష్ బర్గ అని మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. ఫ్యూ వర్డ్స్ అందరికి. నమస్కారం మీడియా వారికి, అలాగే పత్రికల వారికి, అలాగే నేను పిలవంగాల్నే నా కోసం ఇచ్చేసినటువంటి నా శ్రేయోభిలాషులకి, ఫ్రెండ్స్కి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది గురించి మాట్లాడాలి, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. జోగిపేట బ్యాచ్ ఒకసారి రావాలి. జోగిపేట బ్యాచ్ సార్ ఫాస్ట్గా. జోగిపేట బ్యాచ్, ఉస్మానాబాద్ బ్యాచ్, ఇచ్చి పడేస్తాం మామూలుగా ఉండదు అంతే, రావాలి ఉస్మానాబాద్ బ్యాచ్. అలాగే మా కృష్ణమూర్తి సార్ వెళ్ళిపోయాడా స్టేజ్ మీద నుంచి, ఎస్ఐ గారు సార్ మీరు రావాలి. ఇక్కడ కనపడకూడదు, తిరుగుతా రండి రండి రండి. అలాగే మై బ్రదర్ నాకు వన్ ఇయర్గా లేట్గా పరిచయం అయినా కానీ అతని భావాలు అవన్నీ కూడా మాకు కలిసినాయి. అన్న చాలా మంచి వ్యక్తి, ఇలాంటి మంచి వ్యక్తి నిజంగా ఇక్కడ ఉండటం చాలా అవసరం. జెన్యున్గా ఉంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ టు ఫర్ కమింగ్, నా కోసం వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కృష్ణమూర్తి సారు సిఐ గారు, అలాగే మా నవీన్ సార్, భుజంగన్ సార్, అలాగే ఉస్మానాబాద్ రమేష్ టీం, వీళ్ళండి. నేను ఎంత చెప్తే అంత నా కోసం వాళ్ళు ఎంత కష్టపడతారంటే, అన్న నీ కోసం నేను మేము ఏమైనా చేయడానికి రెడీ అన్న అనే పర్సన్స్ అన్నమాట. అలాంటి పర్సన్ ఉస్మానాబాద్ రమేష్. తమ్ముడు నేను మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోలేను. నా సొంతూరు గుంటూరు అయితే నేను ఉండేది ఉస్మానాబాద్లో. అంతటి ప్రేమ, అంతటి ఆప్యాయత, అంత నన్ను వాళ్ళు ఇంట్లో పెట్టుకొని నన్ను చూశారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఉస్మానాబాద్లో ఉన్నారు, కళాకారులకు పుట్టినిల్లు, అంత మంచి వ్యక్తులు. రమేష్ ఇక్కడ అర్జెంటుగా రాజమండ్రి రావాలంటే ఒక 20 మందిని తీసుకొని, అన్న ఎందుకు అని కూడా అడగకుండా ఒక 20 మందిని తీసుకొని ట్రైన్లో వచ్చేసేవాడు నా దగ్గరికి. వచ్చి నా కళ్ళ ముందు కనపడేవాడు సార్ రేపేంటి అని. వాళ్ళ వల్లే ఈరోజు నిజంగా అది అంత క్వాలిటీ కనపడిందంటే, ఆ పిక్చరైజేషన్ అంత నీట్గా కనపడిందంటే, అంత భారీగా కనపడిందంటే కేవలం ఆ రమేష్ అండ్ టీము, కళ్యాణ్ లక్ష్మణ్ గారు, అలాగే కొమరెల్లి అమ్మ, వీళ్ళందరూ కూడా చాలామంది, డాన్ లడ్డు సీను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇక నెక్స్ట్ మా జోగిపేట వాసవ్యులు, ఇంకా వీళ్ళైతే ఇంకా నా బ్యాక్ బోను, నా వెల్విషర్సు, నా ఇంట్లో మనుషులు. వాళ్ళు నేనేం అంత పెద్దవాళ్ళు సార్, ప్రేమ్ కుమార్ సారు జాతిరత్నాలు, ఫేమ్ జాతిరత్నాలు సూపర్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత వీళ్ళు తెలంగాణ టీచర్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు సారు తెలంగాణ మొత్తానికి, అలాగే నవీన్ సార్, అలాగే మన భుజంగన్ సార్, అలాగే పవన్, అలాగే దత్తు, వీళ్ళందరూ కూడా ఎంతో నాకు వెనకుండి, మా కృష్ణమూర్తి సారు మెయిన్, ఆయన ఉండి నన్ను ముందుకు నెట్టి వాళ్ళు వెనకాలండి నాతో పాటు పరిగెత్తేవాళ్ళు. వాళ్ళ ఏజ్కి నా ఏజ్కి అసలుకి ఉండదు, కానీ నాతో పాటు సమానంగా వాళ్ళు పరిగెత్తి నాతో ఆ వర్క్ చేయించారు. అంత గొప్ప వ్యక్తులు నిజంగా నాకు దొరకడం చాలా అదృష్టం. తర్వాత మా అన్న పరిచయం అయ్యాడు. మా అన్న కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. నేనున్నాను తమ్ముడు నీకు, ఈ సినిమాని ఎలాగైనా బయటకు తీసుకొద్దామని చెప్పేసి నన్ను నా వెనక ఉండి నన్ను ముందుకు దోస్తూ ఉన్నాడు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నువ్వు ఉండాలి, ఎమోషన్రీ నేను సైలెంట్గా ఉండను అనుకున్నావా? ఓకే సూపర్. అయితే నెక్స్ట్ ఏంటంటే మా మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ గారు నా బెస్ట్ ఫ్రెండు 10 ఇయర్స్ నుంచి. ఫస్ట్ ఎలాగ పరిచయం అయ్యామో ఇప్పుడు కూడా అలాగే మా
ట్రావెలింగ్ సాగుతుంది. గౌతమ్ గారు నాకు ఇలా మూవీ స్టార్ట్ చేశాను, నాకు సాంగ్ చేయాలని చెప్పగానే తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆయన వచ్చి అద్భుతమైనటువంటి ఆల్బమ్ నాకు ఇవ్వడం జరిగింది. గౌతమ్ గారు సూపర్ సూపర్ ఆల్బమ్ అదిరిపోయింది, మామూలుగా లేదు. రేపు థియేటర్లుగా ఒక్క పాట చూశారంటే ఇంకంతే సంగతులు, వస్తానే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు. తర్వాత మా ఎంఎల్ రాజా గారు, మా ఎంఎల్ రాజా గారు అండి, సార్ ఊరెళ్ళాడు, గౌతమ్ గారు ఊరెళ్ళిపోయాడు, ఎవరు లేరు, టైం అయిపోతుంది, నేను తొందరగా ఆర్ఆర్ కంప్లీట్ చేసుకోవాలి, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నాకు ఎంఎల్ రాజా గారి పేరు గుర్తొచ్చింది. తర్వాత మా గౌతమ్ గారు కూడా నేను చెప్పినప్పుడు ఎంఎల్ రాజా గారు ఇస్ పర్ఫెక్ట్ పర్సన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వాల్యూస్ అది కరెక్ట్గా ఇస్తారో లేదో, ఆ అవుట్ఫుట్ కరెక్ట్గా ఇస్తారో లేదో అని భయం. ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ అవుట్ఫుట్ను మనం కరెక్ట్గా తీసుకోవాలి ప్రతి సన్నివేశంలో కూడా. ఆ విధంగా మేము ఎంఎల్ రాజా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అద్భుతం అండి, సెకండ్ హాఫ్ అంతే నిలబెట్టేస్తారు, మామూలుగా లేదు, ఇచ్చిపడేసాడు అంతే, సూపర్ ఆర్ఆర్. అలాగే కూర్చుండిపోతారు ఆడియన్స్, చాలా మంచి నాకు ఆర్ఆర్ అందజేశాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా అశోక్ ఖాళీ, ఎస్ఆర్ అశోక్ సౌండ్ డిజైనర్, సౌండ్ అండి అద్భుతంగా ఇచ్చాడు. థియేటర్లో చూస్తే ఆ ఫీల్లో ఉండిపోతాం. ఒక పెద్ద మూవీ రేంజ్ ఎలా ఇచ్చాడో ఆ రేంజ్లో సౌండింగ్ ఇచ్చాడు, ఆ రేంజ్లో సాంగ్స్ ఇచ్చాడు, చాలా బాగా వర్క్ చేశాడు. తమ్ముడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వెళ్ళడం కానీ, అన్న నేను చేస్తానన్న, నీలాంటి ఫ్యాషనబుల్ పర్సన్స్కి నేను ఖచ్చితంగా నేను ఉండి దగ్గరుండి వర్క్ చేస్తానని చెప్పేసి డే అండ్ నైట్లో వర్క్ చేశాడు. నిన్న కూడా ఈ ట్రైలర్ ప్లే చేయడానికి నిన్న నైట్ నాకు కొద్దిగా బాగాలేదు కూడా, అసలు తిరిగి డల్ అయిపోయాను. 2-3 గంటల దాకా అది 5.1 చేసి ఆ నైట్ కూడా అది చేసుకొని వచ్చి థియేటర్లో సీన్ అనకి ఇచ్చి ఇక్కడ ప్లే చేసి ఓకే బాగుందని చెప్పి రిలాక్స్ అయ్యి అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను ఆ టైంలో. తమ్ముడు సూపర్ అశోక్, చాలా మంచి సౌండ్ డిజైనింగ్ చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్లీ మా అమ్మ నాన్న లాక్డౌన్లో చనిపోయారు. ఎంతోమందిని లాక్డౌన్లో ఎంతోమంది కుటుంబాలకి ఎంతోమందిని కరోనా దూరం చేసింది. చాలా కుటుంబాలకి తల్లిదండ్రులను కానీ అక్క చెల్లెళ్ళని కానీ బంధువులను కానీ ఎంతోమంది దూరం చేసింది. దాంట్లో నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, నా తల్లి కూడా కరోనాలో చనిపోయింది. అయినా కానీ నా తల్లి కోరిక ఏంటంటే, ఒరే నాన్న నిన్ను థియేటర్లో చూడాలరా ఎప్పుడైనా అని చెప్పేసి ఒక మాట ఇచ్చింది చిన్నప్పుడు. ఇచ్చి ఈ ఊర్లో అందరు నీ బంధువులు కాదురా, నీ జనం కాదురా, నీ మనుషులు కాదు వీళ్ళు, నీ మిత్రులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ బంధుమిత్రులు కాదు, నీ బంధుమిత్రులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ మంచి కోరే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళరా, సినిమా ఫీల్డ్కి వెళ్ళు, నువ్వు హ్యాపీగా బతుకుతావని చెప్పేసి నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పింది. అదే మాట గుర్తుపెట్టుకొని నేను హైదరాబాద్ చేరాను. చాలా ఆటల్లో నేను వర్క్ చేశాను, చాలా సినిమాలకు నేను వర్క్ చేశాను, ఏ సినిమాలో కూడా నా పేరు కూడా వేయలేదు. అయితే నేను 2010 మూవీ స్టార్ట్ చేశాను. ఆ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత నేనే ఒకళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు, నేనే చేద్దామని చెప్పేసి నేనే దిగాను, నేనే చేశాను. ఇప్పుడు మీరు చూశారు, మీరు సాంగ్ చూశారు, ట్రైలర్ చూశారు. రేపు అతి త్వరలో ఈ నెలాఖరులో డేట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాం సినిమా రిలీజ్ ఉంది. మీరందరూ ఎంకరేజ్ చేస్తారని, నన్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. అయితే మా అమ్మ ఆ ఒక్క మాట మీ ఫినిషింగ్ ఇస్తాను. మా అమ్మ చెప్పింది అక్కడికి వెళ్ళరా అని, ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే వెళ్ళింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఇక్కడికే వచ్చాను, నా ఊరు నేనే వచ్చాను. వీళ్ళందరినీ ఇచ్చింది మా అమ్మ. ఇంత గొప్ప వ్యక్తుల్ని నాకు దయచేసింది. నా సొంత అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నా దగ్గరికి కూడా రాలేదు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు. మా కృష్ణమూర్తి సార్, మా ప్రేమ్ సార్, మా రమేష్, మా దేవ ఆనంద్ బ్రదర్, మా అన్నయ్య, అలాగే మోహన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది, రాజా గారు, గౌతమ్ గారు, వీళ్ళే నాకు బంధువులు అయ్యారు, వీళ్ళే నాకు స్నేహితులయ్యారు,
వీళ్ళతోటే ఉన్నాను, వీళ్ళతోటే వర్క్ చేస్తున్నాను, నిరంతరం వర్క్ 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 24 అవర్స్ వర్క్. వీళ్ళందరినీ మా అమ్మ ఇచ్చేళ్ళింది, థ్యాంక్ యూ. వాళ్ళు ఎక్కడున్నా కానీ పైనుండి చూస్తారని నేను ఆశిస్తున్నాను. నా మేలు కోరుకుంటారు కదా, నా మేలు కోరుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత మూవీ అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. మీడియా మిత్రులకి అలాగే పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను, దయచేసి నా పేరు సతీష్ మేరుగండి. ఎంతోమంది పేర్లు మీరు దాంట్లో రాసి ఉంటారు, పాత్రికేయులకి చెబుతున్నాను, మీడియా వారికి చెబుతున్నాను, నా పేరు రాయండి, నా పేరు గుర్తుపెట్టుకోండి. నా పేరు సతీష్ మేరుగు. ఏదో 1-2 సినిమాలు తీసేసి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడానికైతే నేను రాలేదు. ప్రేక్షకులకైతే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను, మీకు నచ్చినట్టు చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, మీకు కావాల్సిన సినిమా ఇస్తాను. ఈ నెలాఖరులో వస్తున్నాను, థియేటర్లో కలుద్దాం. వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫస్ట్ షో సినిమా చూసి ఇంటర్వెల్లో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఒరే మామ సినిమా అద్భుతంగా ఉంది, మ్యాట్నీకి వచ్చి అందరం కలిసి చూద్దామంటారు. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నా. ఇంకొక మాట ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెడతలేదు. ఒక్కటే మాట, సినిమా ఫీల్డ్కి వస్తే చెడిపోతారా అంటారు, ఏ తల్లిదండ్రులు కూడా పంపించరు. నేను ఒక్కటే మాట చెబుతున్నా, మా అమ్మ ధైర్యంగా వెళ్ళమని చెప్పింది, వెళ్ళరా సినిమా ఫీల్డ్కి వెళ్ళు, నీ దగ్గర విషయం ఉంది, నువ్వు చేస్తావు, ఖచ్చితంగా నువ్వు అనుకుందా నువ్వు చేస్తావు అని చెప్పేసి మాట ఇచ్చింది మా అమ్మ. అలాగే ఇదే కృష్ణానగర్లో టీ స్టాలు, కుమార్ టీ స్టాల్ దగ్గర నుంచి, గణపతి కాంప్లెక్స్ దగ్గర నుంచి, సుఖసాగర్ దగ్గర నుండి, చెప్పులు కుట్టే అన్న దగ్గర నుండి, మెడికల్ షాప్లో మెడికల్ అన్న దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు ఈ కృష్ణానగర్లో నన్ను కడుపులో పెట్టుకొని చూశారు. ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క రెంట్లు ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణానగర్లో నన్ను ఎంతో ప్రేమతో చూసుకున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్లో నన్ను ఆదరించారు. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో ఇదిగా చూసుకున్నారు. ఈ కళామాతల్లి నాకు జీవితం అంటే ఏందో నేర్పింది. ఇక్కడికి వస్తే చెడిపోతారంటారు, చెడిపోరు, బాగుపడతారు. ఇక్కడికి వస్తే బాగుపడతారు. జీవితం అంటే ఏందో నేర్పింది ఇది. జీవితం అంటే ఏందో నేర్పింది, ఒక్కొక్క అడుగు ఎలా వేయాలో నేర్పింది, ఎలా కష్టపడాలో నేర్పింది. ఆ కడుపుతో కాలిపోయే రోజులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అన్నిటినీ భరించుకొని ఈరోజు ఒక ఎయిమ్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడ్డానంటే కేవలం వీళ్ళందరి ఆదరణ నా ఎడలు చూపించారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. ఇంకా మా అక్క, నా మేనగోళ్ళ స్వప్న, నా అల్లుడు జెసి, ఇంకొక అల్లుడు సన్నీ, వాళ్ళు చేసిన సపోర్ట్ని కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. వారు, మా అక్క, ఆమె నాకు తల్లి. ఇప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకువెళ్తుంది నా మేనగోళ్ళ స్వప్న, నా అల్లుడు జెసి, సన్నీ, వీళ్ళిద్దరు కూడా నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలబడి నన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. రేపు అతి త్వరలో మూవీ రిలీజ్ అవబోతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి సినిమాని ఆదరించి మళ్ళీ ఇండస్ట్రీలో ఇంకొక సినిమా చేసే అవకాశం నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సారీ అండి, కొరియోగ్రాఫర్ హరి తాటిపల్లి గారు ఫేవర్ ఉండి రాలేదు. చాలా మంచి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాడు, సింగిల్ కార్డ్ ఇచ్చాము, చాలా మంచి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. తర్వాత ఫైట్ మాస్టర్ గారు చాలా అద్భుతమైన ఫైట్ చేశారండి. మాస్టర్ థ్యాంక్ యూ. మాస్టర్, చిన్నప్పటి నుండి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నా షార్ట్ ఫిలిమ్స్కి, చేజింగ్ షార్ట్స్, ఫైట్స్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు. నేను అడగంగానే నాకు చేసి పెట్టారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా ఎడిటర్ గారండి, 2 సినిమాల అవుట్పుట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఇంత కష్టంలో కూడా 2 సినిమాల అవుట్పుట్ తీసుకొచ్చి ఇస్తే అన్న నీట్గా కట్ చేసి అద్భుతంగా దాన్ని తెరకెక్కించి ఒక్కొక్క సన్నివేశాన్ని కన్వే చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు చూస్తే థియేటర్లో డైలాగ్స్ కానీ ఆ మేకింగ్ కానీ ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు. అన్న థ్యాంక్ యూ. అన్న మేనగా సీన్ గారు అద్భుతమైనటువంటి ఎడిటింగ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, అవునా కదా ఫ్రెండ్స్, అవునా కదా? ఎక్కడ ఉంటారో ఎక్కడ జోగుపేట్, ఎక్కడ ఉంటారో ఎక్కడ హుస్నాబాద్. అందుకనే నీ నోరు మంచిది, నీ ప్రేమ, నీ అభిమానం, మీ అమ్మ నాన్న ఆశీస్సులు, ఇక్కడ అందరూ నీ ఆశీస్సులు నీ మీద ఉన్నాయి. వీటన్నిటి ఫలితమే ఏ బుద్ధి నీకు నేనే. తప్పకుండా ఈ మూవీ సక్సెస్ అవుతుంది. ఈ మూవీ కూడా డేట్ ఎప్పుడో కాదండి, ఆ డేట్ ఆయన కూడా తెలియదు, నాకు తెలుసు. సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది.
శ్రీ సూర్యనారాయణ పిక్చర్స్, శ్రీ సూర్యనారాయణ పిక్చర్స్ ఆ బ్యానర్ పైన రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన థియేటర్లో ఈ మూవీ చూస్తారు. తప్పకుండా మూవీ అందరూ చూసి ఆదరిస్తారని, తమ్ముడిని ప్రేమిస్తారని, ఏ బుజ్జి నీకు నేనే అనే విధంగా మెచ్చుకుంటారని మనపూర్వకంగా కోరుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు డాన్స్ చేసిన క్లాసికల్ టీము, సినిమాలో సాంగ్ చేసిన పిల్లలందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే నరేష్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. అడగంగానే సాంగ్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే మా సునీల్, మిమిక్రీ సునీల్ అడగంగానే వచ్చి తమ్ముడు నా కోసం మిమిక్రీ చేసేలేడు, ఎప్పుడు నా వెనంటే ఉంటాడు, నా పక్కనే ఉంటాడు తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట, మా జోక్పేట్ మా భుజంగం గారు ఒక్క మాట మాట్లాడతాడు. థ్యాంక్ యూ సతీష్ సార్. ఏ బుజ్జి నీకు నేనే సాంగ్స్ విన్న తర్వాత, జనరల్గా సినిమా చూడడానికి సినిమా చూసినప్పుడు సినిమా చూసేటప్పుడు చూసిన తర్వాత చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ 300 రూపాయలు టికెట్ కొన్నామంటే ఫస్ట్ ఈ సాంగ్ నాతో నువ్వు ఉండాలి నన్నే చూడాలి సాంగ్ ఉంది కదా, మన రొమాన్స్ సాంగ్ అయిపోయినాయిరా 150 రూపాయలు వేరిపోయినాయి, 150 రూపాయలు వేరిపోయినాయి అంటారు. తర్వాత నీ చూపుల భాషలే గుండెలో శ్వాసలై ఇంకా 150 రూపాయలు కూడా వేరిపోయినాయిరా. ఇక నెక్స్ట్ అంతా బోనస్. ఆ సినిమా 2 పాటలకే 300 రూపాయలు వేరిపోతే ఇక మిగిలిన సినిమా అంతా బోనస్. ఈ పాటలు నిజంగా 4 పాటల్లో ఒకటి యువతకు సందేశం ఇస్తూ ఉంటే, ఒకటి 2 రొమాన్స్ యూత్ ఎంటర్టైన్గా ఉంటే, నెక్స్ట్ ఇంకొకటి మంచి ట్రాజడీ సాంగ్. పాటల్లోనే అన్ని యాంగిల్స్ చూపిస్తే ఇక సినిమాలో ఎన్ని యాంగిల్స్ చూపించారో సతీష్ గారు మనకు అర్థమవుతూ ఉంది. అట్లాగే సతీష్ గారికి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ని ఇస్తుందని ప్రేక్షకులంతా మంచి థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న నిజంగా డైరెక్టర్స్ ఉన్నా ప్రొడ్యూసర్స్ ఉన్నా అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, జోగిపేట తరపున జోగిపేటకు రండి, సినిమా తీయడానికి రండి, మేమందరం సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని మీకు సపోర్ట్ చేయడానికి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రండి జోగిపేట వచ్చి సినిమాలు తీయండి. సతీష్ గారి వెంట ఇక ముందు కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటామని జోగిపేట అందరి తరఫున హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఒక్క మాట. విజయ్ అండి తమ్ముడు, సినిమాకి చాలా వర్క్ చేశాడు మేనేజర్గా, తర్వాత ఆర్టిస్ట్గా కూడా చేశాడు. థ్యాంక్ యూ విజయ్, చాలా హార్డ్ వర్క్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే క్లాసికల్ టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండమ్మా ఫాస్ట్గా. క్లాసికల్ డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ ఒకసారి. అండ్ సతీష్ గారు, మీ పేరెంట్స్ యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అండ్ అలాగే ఆడియన్స్ కూడా ఈరోజు మీరు ఎమోషన్స్తో మీ కళ్ళమ్మడ వచ్చిన కన్నీళ్ళు నెక్స్ట్ సక్సెస్తో ఆనంద బాష్పాలుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలి, అండ్ టీం అందరికీ గొప్ప పేరు రావాలని కోరుకుంటున్నాను. అమృత దారులు సార్, మీరు ఏ మాట అంటే ఆ మాట సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్. ఏ బుజ్జి నీకు నేనే సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇంతసేపు ఓపిక్గా కూర్చొని ఈ సినిమాని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్కి అండ్ మీడియా టీం అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ యాంకర్ కేసీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.